हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मोलासिस तैयार चेसुकोवालो वीडियो चूपिंचबोतुन्नानंडि मामूलुगा मनं मोलासिस चेरुकु रसं नुंडि तैयार चेस्तामु कानी मनमु इप्पुडु चेरुकु रसं अंता तेच्चि अंता चेयलेम काबट्टि मनं इंट्लोने तैयार चेसुकोवडं चूद्दामु ई कन्सिस्टेंसी वस्ते सरिपोतुंदंडि दीनि ब्रौन् शुगर कोसं नेनु तैयार चेस्तुन्नानु दानि कोसं नेनु ब्रौन् कलर् बेल्लं नि ओक मुद्द तीसुकुन्नानु దీన్ని ఈ విధంగా బాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం ని యాడ్ చేస్తున్నాను కదా 2 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే మనము బ్రౌన్ షుగర్ ని బయట కొనడం కంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ ని యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి మొత్తాన్ని ఉడికించుకోండి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి మనము ఎందుకంటే లోపలంతా ఏవైనా పీచు పదార్థాలంతా ఉండిపోయి ఉంటాయి కదా బెల్లంలో అదంతా మనం అంతే తింటే హెల్త్ కు ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి దాన్ని వడకట్టుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం బెల్లం కూడా కరిగిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వడకట్టుకోవాలండి సెపరేట్ బౌల్ లోకి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా వడకట్టుకోవాలి చూసారా లోపల లైట్ గా చెత్త అంతా డస్ట్ అంతా కనిపిస్తుంది అదంతా మనకి ఇప్పుడు బయట వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ ని మళ్ళా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మళ్ళీ అందులోకి యాడ్ చేసుకోవాలండి అందులోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇదంతా కూడా వాటర్ చిక్కగా వచ్చేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల కెమికల్స్ ఏమీ ఉండదండి ఎఫెక్ట్ ఏమీ ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది చూసారా ఈ విధంగా మొత్తం పురుగుస్తా ఉంది కదా ఇదంతా కూడా ఇలాగే రానివ్వాలి గిన్నె అనేది సైడ్ లో కొంచెం బ్లాక్ కలర్ అవుతుందండి ఎందుకంటే ఇది బెల్లం కదా ఉడికేటప్పుడంతా ఆ బంకకు అదంతా కూడా బ్లాక్ అవుతుంది అది తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు గిన్నెలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారా మొత్తం దగ్గరికి వచ్చేసింది పాకం అంతా కూడా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి చూసారా దగ్గరికి వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే చూసారా పురుగంతా వెళ్ళేదాకా ఉంది ఇప్పుడు దీన్ని మనము వేరే బౌల్ లోకి తీసుకుందాం చూసారా మొలాసిస్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ మొలాసిస్ తో బ్రౌన్ షుగర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దాన్ని కూడా చూడండి ఇంట్లోనే మీరు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ ని కూడా చూసేయండి నచ్చితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।